మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సహజంగా ఆలయానికి వెళ్ళి దేవుడిని దర్శించుకున్న తర్వాత తలపై శతగోపం పెట్టించుకుని తీర్థం స్వీకరిస్తారు. తీర్థం యొక్క విశిష్టత ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, కానీ తీర్థాన్ని 3 సార్లు తీసుకోవాలని, ఎందుకు తీసుకోవాలనే విషయం చాలామందికి తెలియదు. సహజంగా తీర్థం స్వీకరించాక ఆ చేతిని తలకు రాసుకుంటారు, కానీ ఇలా చేయటం ఎంతమాత్రం మంచిది కాదని పండితులు చెప్తున్నారు. అసలు ఎందుకు తీర్థం తీసుకున్నా చేతిని తలకు రాసుకోకూడదు? అలా చేస్తే ఏం జరుగుతుంది అనే విషయాలను గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. దేవునికి పూజ చేసిన తరువాత ఇంట్లోనూ మరియు దేవాలయంలోనూ లేదా ఇంకెక్కడికైనా వెళ్ళి దేవుడిని దర్శించుకున్న తర్వాత తీర్థం తీసుకుంటాం. అలా పూజ చేసిన తర్వాత తీసుకునే తీర్థంలో పంచామృతాలు, తులసి దళాలు, సుగంధ ద్రవ్యాలు మరియు మంత్రశక్తులు ఉంటాయి. దీని వలన ఆ తీర్థం అత్యంత పవిత్రంగా మారుతుంది. తీర్థం తీసుకోవటం ద్వారా మన ఆరోగ్యం, ఆధ్యాత్మికత పెరుగుపడుతుంది. తీర్థం 3 సార్లు తీసుకోవాలి. ఎందుకు 3 సార్లు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిసారి తీర్థం తీసుకుంటే శారీరక మరియు మానసికంగా శుద్ధి జరుగుతుంది. 2వసారి తీర్థం తీసుకుంటే న్యాయధర్మంగా మన ప్రవర్తన చక్కబడుతుంది. ఇక 3వసారి తీర్థం ఆ పవిత్రమైన పరమేశ్వరుని పరమపదం అని అనుకుని తీసుకోవాలి. అనేక దేవాలయాలలో రాగి పాత్రలో తీర్థాన్ని ఇస్తూ ఉంటారు. రాగి పాత్రలోని నీళ్లు అనేక రోగాలను నయం చేస్తాయి. మన పురాణాల ప్రకారం తీర్థం అంటే తరింపచేసేది అని అర్థం. దీన్ని ఇలా 3 సార్లు తీసుకోవటం వలన సంపూర్ణంగా భోజనం చేసినంత భక్తి వస్తుంది. తీర్థం తీసుకునేటప్పుడు స్వచ్ఛమైన మనసుతో, భావంతో తీసుకోవాలి. ఈ తీర్థం మీకు మంచి చేస్తుంది, ఆరోగ్యం, ఆధ్యాత్మికత మెరుగుపడుతుందనే భావనతో స్వీకరించాలి. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం ఈ తీర్థం. తీర్థం ఎలా స్వీకరించాలో ఇప్పుడు తెలుసుకుందాం. తీర్థం తీసుకునే 3 సార్లు కూడా కుడి చెయ్యి కింద ఎడమ చేతిని ఉంచి తీర్థం తీసుకోవాలి. అలాగే కుడి చెయ్యి చూపుడు వేలు మధ్యలోకి బొటన వేలుని మడిస్తే గోముఖం అనే ముద్ర వస్తుంది. ఈ ముద్రతో తీర్థాన్ని తీసుకోవాలి. తీర్థాన్ని తీసుకున్నాక తలపై తుడుచుకుంటూ ఉంటారు, కానీ అలా చేయకూడదు. తలపైన బ్రహ్మదేవుడు ఉంటారు. అలా తల మీద తుడవటం వలన మన ఎంగిలిని బ్రహ్మకు అర్పణ చేసినట్లు అవుతుంది. ఇలా చేయటం వలన పుణ్యం రాకపోగా కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కావున మీరు కూడా తీర్థం తీసుకునేటప్పుడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ భగవంతుడి అనుగ్రహం పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.